హలో మనీ పర్సన్స్ వెల్కమ్ టు మనీ పర్స్ లెట్స్ లర్న్ సంథింగ్ న్యూ టుడే మనకు ఇన్వెస్ట్మెంట్ గురువు అంటే గుర్తుకొచ్చేది వారెన్ బఫెట్ బఫెడ్ గారు మరి వారన్ బఫెట్ గారు గురువు ఎవరు అందరు చెప్పే పేరు బెంజమిన్ గ్రహం గారు ఎస్ బెంజమిన్ గ్రహం గారు వారెన్ బఫెడ్ గారికి ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీస్ నేర్పించిన గారే కాకపోతే వారన్ బఫెడ్ గారి పోర్ట్ఫోలియోలో యాక్చువల్ గుర్తు ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే వారెన్ బఫెడ్ గారు తన ఫిల్ ఫిల్ఫిషర్ గారి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచే యాక్చువల్ గ్రోత్ వచ్చిందని చెప్తుంటారు సో అందుకనేసే వారన్ బఫెట్ గారు నాకు ఇద్దరు గురువులు అంటారు బెంజమీన్ గ్రహం గారి దగ్గర నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీస్ నేర్చుకున్నట్టయితే గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మాత్రం నేను ఫిల్ ఫిషర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్తుంటారు ఈ వీడియోలో నేను మీకు మన ఇన్వెస్ట్మెంట్ గురువు గురుగారైన ఫిల్ ఫిషర్ గారి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ నుంచి ఒకటి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీతో షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా ఫిల్ ఫిషర్ గారు తన స్టాక్ సెలక్షన్ లో యూజ్ చేసే ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ చెక్ లిస్ట్ ని కూడా మీతో షేర్ చేయబోతున్నాను మన ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లో ఈ చెక్ లిస్ట్ కింద మీరు వాడినట్టయితే మీకు బ్యాడ్ కంపెనీస్ ని అవాయిడ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో మీకు మంచి లెర్నింగ్ పాయింట్ అవనున్నది కుదిరితే నేను షేర్ చేస్తున్న పాయింట్స్ ని మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో లెట్స్ లర్న్ ది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ నా ఇప్పుడు నేను మీకు ఫిల్ ఫిషర్ గారి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో ఒకటైన స్కటల్ బట్ అనే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ స్కటల్ బట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఫిల్ ఫిషర్ గారు రాసిన బుక్ కామన్ స్టాక్స్ అండ్ అన్ కామన్ ప్రాఫిట్స్ బుక్లో రాశారు మీకు ఎవరికైనా బుక్ చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ బుక్ లింక్ ని మన ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను అసలు స్కటల్ బట్ అంటే మీనింగ్ తెలుసా గాసిప్ ఆర్ రూమర్ అని అర్థం అదే ఒక ఇన్వెస్టర్కి స్కటల్ బట్ అంటే ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మార్కెట్ లోని అథెంటిక్ పర్సన్ తో తెలుసుకోవడం అనమాట ఈ స్కెటల్ బర్ట్ టెక్నిక్ ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లెట్స్ ఏ ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్టయితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి ఆ ఇండస్ట్రీలో ఉన్న వారితో కలిసి మాట్లాడి తెలుసుకోవడం అనమాట ఇప్పుడు నేను స్కటల్ బర్ట్ టెక్నిక్ లో యూస్ చేసే ఫోర్ కీ సోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ సోర్స్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కాంపిటీటర్స్ జనరలీ మనం ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ ని అడిగినట్టు షేవ్ చేస్తారు అండ్ ఇన్ సెన్స్ ఆ కంపెనీ గురించి చెప్పకూడదనే అప్లికేషను లేదంటే ఆ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి కొంచెం హైప్ క్రియేట్ చేసి చెప్పడము జరుగుతుంది సో అందుకనే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి తన కాంపిటేటర్స్ గురించి అడిగినట్టయితే అందరూ అందరు చాలా ఫ్లూయెంట్ గా చెప్పేస్తుంటారు ఆ కంపెనీ యొక్క వీక్నెసెస్ అండ్ స్ట్రింగ్స్ సో ఫిల్ఫిషర్ గారు ఏమంటారంటే ఇండస్ట్రీలోని ఫైవ్ కంపెనీస్ గురించి తెలుసుకోవడానికి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి తన కాంపిటేటర్ మిగతా ఫోర్ కంపెనీస్ గురించి అడిగినట్టయితే మీకు స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ఆ కాంపిటేటర్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళి మిగతా ఫోర్ కంపెనీస్ గురించి అడిగినట్టయితే అక్కడ నుంచి కూడా మీకు డేటా వస్తుంది సో ఈ డేటా ఏదైతే ఉంటుందో అది నైంటీ పర్సెంట్ యాక్యురేట్ ఉంటుందని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక డాక్టర్ రెడ్డిస్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకోండి డాక్టర్ రెడ్డిస్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకు ఇంత డేటాగా క్లియర్గా రాకపోవచ్చు అదే వాళ్ళ కాంపిటేటర్స్ దగ్గర వెళ్ళి అడిగినట్టయితే డాక్టర్ రెడ్డిస్లో ఉన్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ స్ట్రాటజీని ఫిల్ ఫిషర్ గారు తన ఫస్ట్ సోర్స్ గా చెప్తున్నారు స్కటల్ బట్ టెక్నిక్ లోని రెండో సోర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు గుర్తున్నట్లయితే మన ఛానల్లో సమీర్ రాజ్ గారిని ఇంటర్వ్యూ చేసిన వీడియో మీకు రిలీజ్ చేసాము గుర్తుందా ఆ వీడియోలో సమీర్ రాజ్ గారు ఏం చెప్తారంటే ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి ఆ కంపెనీ యొక్క ఎక్స్ ఎంప్లాయీస్ ని కలిసి మరీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటామని చెప్పి చెప్పారు సో సమీర్ రాజ్ గారు కూడా స్కటల్ బట్ టెక్నిక్ లోని రెండో సోర్స్ ఏదైతే ఉన్నదో ఫార్మర్ ఎంప్లాయీస్ ఆ సెకండ్ సోర్స్ ని ఫాలో అవుతున్నట్టుగా మనకు క్లియర్గా అర్థం అవుతుంది సో మన స్కటల్ బట్ టెక్నిక్ లోని రెండో సోర్స్ ఫార్మర్ ఎంప్లాయీస్ జనరలీ మనం ఫార్మర్ ఎంప్లాయీస్ దగ్గరకు వెళ్ళి మాట్లాడినట్టయితే మనకు యాప్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఎంప్లాయీస్ ఏ రీజన్ తోని రిజైన్ చేశారో మనం క్లియర్ గా తెలుసుకోవాలి ముందుగానే స్కటల్ బట్ టెక్నిక్ లోని థర్డ్ సోర్స్ సప్లయర్స్ మనం సప్లయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టయితే ఆ కంపెనీ గురించి బాగా అనుకోండి ఆ కంపెనీతో వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగున్నట్టు అంతేకాకుండా వాళ్ళ సేల్స్ అండ్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో కూడా మనకు తెలుసుంది బైనీ ఛాన్స్ ఆ కంపెనీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సప్లైయర్ కొంచెం షై అవే అనుకోండి దెన్ మనం ఆ కంపెనీ కన్నా ఆ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ దగ్గర నుంచి వాళ్ళకు మోర్ సేల్స్ వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ప్రతి సప్లైయర్ దగ్గర మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేము కదా కాకపోతే మీరు దీనికి ఒక మీకు సొల్యూషన్ చెప్తాను మీకు గుర్తున్నట్టయితే అయితే తిజోరీ ఫైనాన్స్ వెబ్సైట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏదైనా కంపెనీ యొక్క సప్లైర్స్ గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలో మీకు చేశాం సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఫైండింగ్ సప్లైయర్ ఇన్ఫర్మేషన్ బ్ టెక్నిక్ లో ఫోర్త్ అండ్ లాస్ట్ సోర్స్ కస్టమర్స్ మనం ఆ కంపెనీ యొక్క కస్టమర్స్ దగ్గరకు వెళ్ళి ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ వారికి ఏం నచ్చిందో అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో ఆ కంపెనీ యొక్క కస్టమర్స్ దగ్గరకు వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేంత టైం ఎవరి దగ్గర ఉందండి ఫిల్ ఫిషర్ గారు రాసిన టైంలో టెక్నాలజీ అవైలబుల్ లేదు కాబట్టి వాళ్ళకు ఈ ప్రాసెస్ తప్ప వేరే సోర్స్ లేదు కాకపోతే మనకు టెక్నాలజీ అవైలబుల్ ఉండడం వల్ల ఏదైనా కంపెనీ ఒక ప్రోడక్ట్ గురించి మనం జస్ట్ గూగుల్ చేసినట్టయితే ఆ కంపెనీ గురించి ఫీడ్బ్యాక్ రూపంలో బోల్డ్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఆ కంపెనీ ఒక ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అంతేకాకుండా పోస్ట్ సేల్ సర్వీస్ గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు ఆర్ గెటింగ్ ఇన్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ది వీడియో ఫిల్ఫిషర్ గారు తన స్టాక్ సెలెక్షన్ అప్పుడు ఏదైతే ఫిఫ్టీన్ పాయింటర్ చెక్ లిస్ట్ యూస్ చేస్తారో ఆ చెక్ లిస్ట్ నేను మీతో షేర్ చేయబోతున్నాను అంతకన్నా ముందు ఇప్పటివరకు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి మరి మర్చిపోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యూస్ఫుల్ అవుతుందంటే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడానికి ప్రయత్నించండి నౌ ఫిల్ గారు స్టాక్ సెలక్షన్ లో యూస్ చేస్తే ఫిఫ్టీన్ పాయింట్ చెక్ లిస్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఎక్స్పాండింగ్ మార్కెట్ మనం ఏదైతే కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ మార్కెట్ మార్కెట్లో ఉండాలి కానీ మార్కెట్స్ మార్కెట్స్లో ఉండకూడదు ఎగ్జాంపుల్ సే లాస్ట్ టైం మనం కేపిఐటి టెక్నాలజీస్ వీడియో చేశాం కదా అందులో కేస్ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం కేస్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఇట్స్ అన్ ఎక్స్పాండింగ్ మార్కెట్ ప్రోడక్ట్ అనమాట సో ఎలాంటి కంపెనీస్ ఏ ఉండాలి అదే ష్రింకింగ్ మార్కెట్స్ ఎగ్జాంపుల్ సే హ్యాత్వే కంపెనీ ఉంది కదా హ్యాత్వే కేబుల్స్ హ్యాత్వే కేబుల్స్ ఒక కంపెనీ ఏదైతే ఇండస్ట్రీ ఉన్నదో ఆ ఇండస్ట్రీ స్ట్రింకింగ్ మార్కెట్ అనమాట ఎందుకంటే ఈ ఇండస్ట్రీని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ డిటీహెచ్ సర్వీసెస్ ఈ మార్కెట్ని స్ట్రింక్ చేస్తున్నాయి సో ఇలాంటి మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు సెకండ్ పాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ మనం ఏ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి డిటర్మైన్ అయి ఉండాలి ఎందుకంటే ఒకటే ప్రోడక్ట్ ఎప్పటికీ సక్సెస్ఫుల్ గా ఉండిపోదు కదా అందుకని కొత్త కొత్త ఇన్నోవేషన్ చేస్తూ ఉండాలి దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకప్పుడులో మార్కెట్ లీడర్ అని నోకియా కొత్త టెక్నాలజీ అయినా ఆండ్రాయిడ్ ని అడాప్ట్ చేసుకోకపోవడం వలన ఇప్పుడు మార్కెట్ లోనే లేకుండా పోయింది సో అందుకని మార్కెట్ లో ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఎఫిషియం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ఎండి అయితే ఉంటుంది కాకపోతే ఆర్ఎండ్ ఉండడమే కాదు ఆర్ఎండిలో స్పెండ్ చేస్తున్న ప్రతి రూపాయికి ఎంత లాభం వస్తుందో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫోర్త్ పాయింట్ అబౌ అవరేజ్ సేల్స్ ఆర్గనైజేషన్ ఇది చాలా బేసిక్ పారామీటర్ మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ యొక్క సేల్స్ కాంపిటీషన్ కంపెనీస్ కంటే అబవ్ అవరేజ్ అయి ఉండాలి దీన్ని మనం ఇండియన్ కాంటెస్ట్ లో చూసినట్టు మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పిఎస్యూస్ అబౌవ్ ఎవరేజ్ సేల్స్ అయితే జనరేట్ చేయవు కదా సో పిఎస్ స్టాక్స్ నుంచి దూరం ఉండడం బెటర్ ఫిఫ్త్ పాయింట్ హ్యాండ్సమ్ ప్రాఫిట్ మార్జిన్స్ మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ మంచి ప్రాఫిట్స్ని కాదు మంచి ప్రాఫిట్స్ మార్జిన్స్ ని కూడా జనరేట్ చేయాలి ఉదాహరణకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనం జనరల్గా వీడియోస్ చేస్తుంటాం కదా ఐపీ వీడియోస్ కానీ లేదంటే స్టాక్ అనాలిసిస్ వీడియోస్ కానీ చేస్తుంటాం కదా అందులో ఫైనాన్షియల్స్ మాట్లాడినప్పుడు మీకు మార్జిన్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటాం ఎందుకంటే ఒక కంపెనీ మంచి ప్రాఫిట్ మార్జిన్స్ ఎంజాయ్ చేస్తుంది అనుకోండి ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అండ్ యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ ఉందని మనం తెలుసుకోవచ్చు సిక్స్త్ పాయింట్ కీపింగ్ దట్ ప్రాఫిట్ మార్జిన్స్ మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచి ప్రాఫిట్ మార్జిన్ జనరేట్ చేస్తే సరిపోదు ఫ్యూచర్ లో కూడా అలాంటి ప్రాఫిట్ మార్జిన్స్ నే జనరేట్ చేసే కంపెనీ ఉండాలి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఎప్పుడైతే ఈ కంపెనీ కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో తీసుకొని వస్తుందో అప్పుడు సాధ్యమవుతుంది సెవెంత్ పాయింట్ గ్రేట్ లేబర్ రిలేషన్స్ కి మరి మేనేజ్మెంట్ కి మంచి రిలేషన్షిప్ ఉండాలి ఎందుకంటే ఎంప్లాయీసే కంపెనీకి మూలాధారం గనక దీనికి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది ఎక్కడో చదివినట్టు గుర్తు టీవీఎస్ మోటార్స్ లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయిన వేణు శ్రీనివాసన్ గారు వాళ్ళ ఎంప్లాయీస్ ఏదైతే డ్రెస్ కోడ్ వేసుకుంటారో అదే డ్రెస్ కోడ్ వేసుకుంటారంట అంతేకాకుండా ఏ పాంట్రీలో అయితే తింటారో అదే ప్యాంట్రీలో తను కూడా తింటారంట సో ఇలాంటి ప్రాక్టీస్ వాళ్ళ ఎంప్లాయీస్ లో ఎలాంటి మెసేజ్ వెళ్తుందంటే మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ వేరువేరు కాదు సమానం అన్నట్టుగా ఫీలింగ్ వెళ్తుంది విచ్ ఆస్ అ ఫెంటాస్టిక్ రిలేషన్షిప్ అనమాట ఇలాంటి రిలేషన్షిప్స్ ఉన్నట్టయితే చాలా బెటర్ ఎయిత్ పాయింట్ ఆసమ్ ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ యొక్క ప్రమోటర్కి అండ్ ఎగ్జిక్యూటివ్ టీంకి మంచి రిలేషన్షిప్ ఉండాలి ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ టీమ్ కెన్ మేక్ ది కంపెనీ ఆర్ బ్రేక్ ది కంపెనీ ఎగ్జిక్యూటివ్ టీమ్ కి అండ్ ప్రమోటర్స్ కి ఎలాంటి రిలేషన్షిప్స్ ఉండాలి అని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఛానల్లో ఎంటీఆర్ టెక్నాలజీస్ యొక్క ప్లాంట్ విజిట్ వీడియో చేశాం కదా అందులో ప్రమోటర్స్ కంటే ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ టీమ్ వాళ్ళ కంపెనీ గురించి చాలా బాగా మాట్లాడారు దీన్ని బట్టి ఆ ప్రమోటర్స్ కిను ఆ ఎగ్జిక్యూటివ్ టీమ్ కి ఉన్న రిలేషన్షిప్స్ మనకు క్లియర్ గా అర్థమవుతుంది సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీస్ ఇలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసే కంపెనీస్ అయి ఉండాలి నెక్స్ట్ పాయింట్ డెప్త్ ఇన్ మేనేజ్మెంట్ ఈ డెప్త్ ఇన్ మేనేజ్మెంట్ పాయింట్ మనకి ఏం చెప్తుంది అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ ఏదైతుందో వన్ స్టార్ పర్ఫార్మింగ్ మేనేజ్మెంట్ కంపెనీ ఉండకూడదు ఎందుకంటే ఆ ఒక్క తను రిజైన్ చేసినట్టయితే ఆ కంపెనీ ప్రాబ్లమ్స్ లో పడుతుంది అదే మల్టీ స్టార్ పర్ఫార్మింగ్ మేనేజ్మెంట్ కంపెనీ ఉన్నట్టయితే ఒకరు రిజైన్ చేసినా కూడా మరొకరు ఆ కంపెనీ హ్యాండిల్ చేసుకోగలుగుతారు కాబట్టి నెక్స్ట్ పాయింట్ గ్రేట్ కాస్ట్ అనాలిసిస్ గ్రేట్ కాస్ట్ అనాలిసిస్ మనకి ఏం చెప్తుంది అంటే కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ పై మేనేజ్మెంట్ కి ఫుల్ కంట్రోల్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ పై ఎంత స్పెండ్ చేస్తున్నారు ప్రొడక్షన్ ఎంత వస్తుంది అండ్ మార్జిన్స్ ఎంత వస్తున్నాయి వస్తున్నాయన్న క్లియర్ కట్ ఐడియా మేనేజ్మెంట్ కి ఉండాలి ఆ కంట్రోల్ ఉన్నట్టయితే వాళ్ళు కంటిన్యూస్ గా మంచి మార్జిన్స్ జనరేట్ చేయగలుగుతారు అలా లేని కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మార్జిన్స్ ఎప్పుడు ఒలటైల్ గా ఉంటాయో నెక్స్ట్ పాయింట్ గ్రేట్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఈ గ్రేట్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ మనకి ఏం చెప్తుంది అంటే ఒక్కో కంపెనీకి ఒక్కో కీ పారామీటర్ ఉంటుంది అది ఇండస్ట్రీతో ఇండస్ట్రీ డిఫర్ అవుతుందని చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ కంపెనీకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఈస్ కీ పారామీటర్ రీటైల్ ఇండస్ట్రీలో మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే డిమార్ట్ డిమార్ట్ లో షెల్ఫ్ క్లియర్స్ సైకిల్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అల్రెడీ ఎంత ఫాస్ట్ గా మూవ్ అయితే అంత మనీ రొటేట్ అవుతుంటది సో ఇలా ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో కీ పారామీటర్ ఉంటుంది అది మనం క్లియర్గా తెలుసుకోవాలి లాంగ్ రేంజ్ ఆన్ ప్రాఫిట్స్ ఈ పాయింట్ ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తన ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్సే ఒక కంపెనీ కొత్త టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే తన ప్రస్తుత లాభాలు తగ్గుతాయి గనక దాని వల్ల స్టాక్ ప్రైస్ పై ఇంపాక్ట్ అవుతుందని ఫ్యూచర్లో ప్రాఫిట్ జనరేట్ చేసే కొత్త టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉంటాయో అలాంటి కంపెనీస్ని అవాయిడ్ చేయడం బెటర్ అలా కాకుండా ప్రస్తుత లాభాలు తగ్గినా కూడా ఫ్యూచర్ గ్రోత్ గురించి కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి నెక్స్ట్ పాయింట్ లో రిస్క్ డైల్యూషన్ మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఏవైతే ఉన్నాయో అవి క్యాష్ జనరేటింగ్ కంపెనీ అనేది చాలా బెటర్ ఎందుకంటే ఆ కంపెనీస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్న లేదంటే కొత్త టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఈక్విటీ డెల్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు లేదా కొత్తగా డెట్ రైస్ చేయాల్సిన అవసరం ఉండదు అదే క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ లైక్ ఇన్ఫ్రా కంపెనీస్ అయితే కొత్తగా ప్రాజెక్ట్ ఏదైనా చేయాలంటే ఎదర్ ఈక్విటీ డెల్యూట్ చేయాల్సింది వస్తుంది లేదంటే కొత్తగా డెట్ తీసుకోవాల్సింది వస్తుంది సో మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ క్యాష్ జనరేటింగ్ కంపెనీ అయితే చాలా బెటర్ నెక్స్ట్ పాయింట్ కమ్యూనికేట్స్ రిస్క్ టు మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ పాజిటివ్ న్యూసే కాకుండా అంటే గుడ్ న్యూసే కాకుండా నెగిటివ్ న్యూస్ కూడా అంతే గా అనౌన్స్ చేసే కంపెనీ ఉండాలి అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఇన్సిడెంట్ మాట్లాడుకోవాలంటే హికల్ కంపెనీలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది అందరికి తెలిసిన తర్వాత కంపెనీ అనౌన్స్ చేసింది కదా అలా కాకుండా ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అనౌన్స్ చేసే కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫిల్ఫిషర్ గారు ఏమంటారంటే ఈ పాయింట్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయని అవసరం లేదంటారు ఆ పాయింట్ ఏంటంటే అన్క్వశనబుల్ ఇంటిగ్రిటీ ఈ పాయింట్ ఏం చెప్తుంది అంటే మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ మాట్లాడుతుంది ఎందుకంటే మేనేజ్మెంట్ కంపెనీ యొక్క అసెట్స్ కి ఇన్వెస్టర్స్ కన్నా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ లీగల్లీ బెనిఫిట్స్ పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కనుక సో ఫర్ ఎనీ కంపెనీ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ ఇస్ ప్రతి మచ్ ఇంపార్టెంట్ అందుకనే మన ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ లో మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలో టూ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాం మీరు చూడనట్టు అయితే ఎండ్ కార్డ్ లో ఉంచుతాను ఖచ్చితంగా చూడండి ఇప్పుడు నా ముందర ఏదైతే ఫిలిప్ ఫిషర్ గారి ఫిఫ్టీన్ పాయింట్ చెక్ లిస్ట్ కనిపిస్తుందో అది కింద మీరు స్టాక్ సెలెక్షన్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసినట్యితే బెటర్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడంలో మీకు యూస్ఫుల్ అవుతుంది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళతో షేర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ మీరు ఇదే మన మనీ ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి కిందనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను మీ రైస్ భాష మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాం టిల్ దెన్ హాఫ్ ఫైన్